ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న యాప్లను నియంత్రించడానికి ప్లే స్టోర్లో నియంత్రణలు పెడుతోంది గూగుల్. మోసపూరిత యాప్లు రావడం వల్లే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఒక్క ఏడాదిలోనే దాదాపుగా 14 లక్షల యాప్స్ను అడ్డుకున్న గూగుల్ ఈ ఏడాది మరింతగా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. భారీగా పెరుగుతున్న ఫేక్ యాప్స్ను నిరోధించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది గూగుల్. ఇందులో భాగంగానే తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండడంతో ప్లేస్టోర్లోకి రాకుండా కిందటి ఏడాది 14.3 లక్షల యాప్స్ను అడ్డుకున్నామని గూగుల్ ప్రకటించింది. ప్లేస్టోర్ ఎకోసిస్టమ్కు రావాలనుకుంటున్న డెవలపర్లకు కఠినమైన రూల్స్ పెట్టామని, దీనివల్ల మోసపూరిత యాప్స్ సంఖ్య విపరీతంగా తగ్గిందని తెలిపింది. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం కొత్త సెక్యూరిటీ ఫీచర్లు, పాలసీలు తేవడం, మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్పై భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల అక్రమ యాప్స్కు అడ్డుకట్టపడింది. యాప్ రివ్యూల వల్ల కూడా వీటి బెడద కొంత తగ్గుతోంది. యూజర్లను మోసం చేస్తున్నట్టు గుర్తించి గడిచిన 3 ఏళ్లలో 5 లక్షల యాప్స్ను అడ్డుకుంది. దీనివల్ల యూజర్లకు $2 బిలియన్ డబ్బు ఆదా అయిందని గూగుల్ తెలిపింది. తప్పుదోవ పట్టించే యాడ్స్ను అడ్డుకోవడంపై గూగుల్ మరింత దృష్టి పెట్టింది. హఠాత్తుగా వచ్చే ఫుల్ స్క్రీన్ ఇంటరెస్టీషియల్ యాడ్స్ను ఆపేస్తోంది. లోన్ మోసాలను అడ్డుకోవడానికి రూల్స్ను కఠినతరం చేసింది. కెన్యా, నైజీరియా, ఫిలిప్పీన్స్, ఇండియాలో పర్సనల్ లోన్ యాప్స్కు కొత్త లైసెన్సు పద్ధతులను తీసుకొచ్చింది. డేటా ప్రొటెక్షన్ విషయంలో పారదర్శకతను మరింత పెంచింది. యూజర్ల డేటాను ఎందుకోసం, ఎలా తీసుకుంటున్నారో స్పష్టంగా తెలియజేస్తోంది. ఇందుకోసం ప్లేస్టోర్ డేటా సేఫ్టీ సెక్షన్ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లేస్టోర్ కోసం యాప్స్ తయారు చేసే డెవలపర్స్తో కమ్యూనికేషన్ను మరింత పెంచుకోవడానికి ఈ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కొత్త ఫీచర్లను, వనరులను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల డెవలపర్లకు మరింత సౌకర్యంగా ఉంటోంది. అంతేకాక హెల్ప్లైన్ ప్రాజెక్టును కూడా విస్తరించడం వల్ల డెవలపర్లకు సురక్షితంగా యాప్స్ను తయారు చేయడానికి సంబంధించిన సమాచారం అంతా అందుబాటులో ఉంటోంది.